హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుష్ప విలేజ్ కిచెన్ కేవలం రెండు స్పూన్ల పిండితోనే ఎక్కువ స్వీట్ ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పుల పలుపులు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు కాన్ఫ్లోర్ను రెండు స్పూన్లు తీసుకొని సగం కప్పు నీళ్ళల్లో రెండు స్పూన్ల పిండి వేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న నీటిలో ఈ పిండి నీళ్ళను ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కార్న్ఫ్లోవర్ పిండికి ఆరు స్పూన్ల పంచదార వేసుకుంటున్నానండి తక్కువ స్వీట్ తినాలనుకున్న వాళ్ళు నాలుగు స్పూన్లు వేసుకోండి నేను ఆరు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇది బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ స్వీటు జెల్లీ లాగా ఉంటుందండి బాగుంటుంది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులను వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వెన్నీలా వేసన్స్ వేసానండి మీరు ఇలాచి పౌడర్ అయినా వేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సేమ్ బొంబాయి హల్వా లాగా అనిపిస్తుంది కదండి కానీ ఇది లాగా చాలా బాగుంటుంది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఈ స్వీట్ని చల్లగా చాలా బాగుంటుందండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి